మీకు సమాధానం కాదు, సమాధానం కాదు కాబట్టి ఆ నోటు చేయవచ్చు. ఫస్ట్ మీకు సమాధానం కావాలి, తర్వాత ఎవరు నేనే, నేనే రోషమైన దేవుడను, జీవమైన దేవుడను, సైన్యములుగా యెహోవాను ఐగుప్తు నుంచి ఇజ్రాయేల్ నడిపిన దేవుడు నేనే. భయపడకూడదు, ఏం కావాలా అధైర్యపడద్దు, ధైర్యపడదు. నేను వస్తావా ఆత్మీయులు ఆత్మజీవితం అనుకుంటారా, లేకపోతే ఆర్థికంగా నష్టపోయారా, లేకపోతే ఏ రకంగా ఆరోగ్యంగా అన్నింటికీ భయపడలేనున్నానంటే చెప్పిన దేవుడే వాళ్ళకు కూడా నేనే అంటాడు. తర్వాత మొత్తముడి భుజించడం ఆహారం ఉంటుంది, అర్థం చేసుకోవాలి మానవుడుగా. అప్పుడు వాళ్ళు నమ్ముతారు, వాళ్ళతో కలిసి అందరూ కలిసి భుజిస్తారు. తర్వాత ఈ బిందు కూడా ఆ ప్రేమకు, ప్రాణులకు, ఆశలకు అది సాదృశ్యం. తర్వాత వాళ్ళ మనసు పెరిగి వాళ్ళు వాళ్ళకు అన్ని తెలియపరిచి వాళ్ళు ఆయన ఆయన తిరిగి లేచాడు, మానవుడిగానే లేచాడు, రుజువు పరుచుకొని అప్పుడు వాళ్ళని సాక్షులుగా పెడతాడు. సాక్షులు పెట్టి వదిలేయడు, వెళ్ళండి మీరు అన్నాడు. వాళ్ళకు శక్తిని ఇస్తాడు, పరిశుద్ధ శక్తిని వాళ్ళకు వాళ్ళకి ప్రవేశపెట్టేటప్పుడు అప్పుడు వాళ్ళు కూడా బయలుపడతాడు. అన్ని జరిగిన తర్వాత ఆయన మన యొక్క లూకా 24:50 బేతనీ వరకు వారిని తీసుకుని పోయి చేతి ఎత్తి బేతనీ వరకు వారిని తీసుకుని పోయి బేతనీ వరకు అంటే బేతనీ అనేది పక్షి గారు బేతనీ మీద సెపరేట్ బుక్కి రాశాడు ఒకటి. బేతనీ బేతనీ గురించి బుక్కే ఉంటుంది, గొప్ప దాని గురించి ధ్యానించవచ్చు. బేతనీ అంటే పురుషుతారం ప్రవేశం ఉంటారు, పేదల వీధుల నివాసం అంటారు. బేతనీ అది గొప్ప సిటీ కాదు, క్యాపిటల్ సిటీ కాదు,